ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలకు కేరఫ్ దూకుడికి పెట్టింది పేరు అన్యాయం చేస్తే సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టడానికైనా రెడీ అని చెబుతారు అది కొన్నిసార్లు చేశారు కూడా గతంలో సొంత పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపైనే కేసులు పెట్టారు అవి చిన్న చిన్న కేసులే అనే విమర్శలు ఉన్నా సొంత పార్టీ నేతలపైనే కేసులకు రెడీ అవడం హాట్ టాపిక్ గా మారింది విపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అయింది తాజాగా మరోసారి ప్రతిపక్షాలకు షాక్ ఇస్తూ వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఏపీ సీఎం జగన్ సొంత బంధువుపైనే కేసు ఫైల్ అయింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది కడప జిల్లా మామిళ్లపల్లిలో జరిగిన ముగ్గురాయి గనుల్లో పేలుడు ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన తన క్వారీల కోసం తీసుకున్న జిల్టన్ స్టిక్స్ ముగ్గురాళ్ల గనికి వెళ్ళాయి వెళ్లాయి నిజానికి ఆ గని ఆయనది కాదు కానీ వైఎస్ ప్రతాపరెడ్డికి కడపలో చాలా గనులు ఉన్నాయి వాటిలో వినియోగించుకోవడానికి ఆయనకు జిలిటెన్ స్టిక్స్ కొనే లైసెన్స్ ఉంది తన కోసం కొనుగోలు చేసిన జిల్టన్ స్టిక్స్ ను అక్రమంగా మామిళ్లపల్లి ముగ్గురాయి గనుల్లో పేలుడు కోసం పంపించారు ఇందుకోసం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు ఈ తప్పిదానికి పాల్పడినందుకు ఆయనపై పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేశారు ముఖ్యమంత్రి దగ్గర బంధువును పేలుళ్ల కేసులో అరెస్టు చేయడం రాజకీయంగానూ కలకలం రేపుతోంది నిజానికి ముఖ్యమంత్రి కన్నా వైఎస్ ప్రతాప్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి దగ్గర బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రికి అన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి అంటే ఎంపీకి పెదనాన్న నిజానికి వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ ప్రతాప్ రెడ్డికి ఇతరులకు మధ్య కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం ఉంది వైఎస్ కుటుంబ అంతర్గత విషయాలు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ వైఎస్ వివేక హత్య తర్వాత మాత్రం అనేక ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి అందుకే వైఎస్ ప్రతాప్ రెడ్డి అరెస్టు వ్యవహారం ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది అయితే కేసులో జిల్టెన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టారు కాబట్టి అరెస్టు చేశారా లేక నిజంగానే కుటుంబ రాజకీయాలు పనిచేశాయా అన్నదాన్ని అరెస్ట్ రియాక్షన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు సొంత బంధువుపైనే కేసు ఫైల్ చేయడంపై టీడీపీలో అలజడి మొదలైంది ఇటీవల వరుసగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి వాటిపై త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు ఏపీ పోలీసులు అందుకే తనకు బంధుత్వం ముఖ్యం కాదని అంతా సమానమే అని సంకేతాలు ఇవ్వడానికి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట మరి ఈ కేసుతో పాటు చంద్రబాబుపై కేసులో సైతం ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేది హాట్ టాపిక్ గా మారుతోంది నమస్కారం అండి నేను మిషవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరో టీవీ హాయ్ బరేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రో టీవీ హాయ్ నేను రవిప్రకాష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రో టీవీ